గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ చైర్మన్ నియామకం వివాదంగా మారుతోంది. పుట్టా సుధాకర్ యాదవ్ అసలు హిందువే కాదని వీహెచ్పీ ఆరోపిస్తోంది. శివస్వామి కూడా ఇదే విషయాన్ని లేవనెత్తి ఆందోళనకు దిగారు. పుట్టా మినహా ఆ పదవి ఎవరికిచ్చినా పర్లేదంటున్నారు స్వామీజీలు. శివస్వామి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యాదవులు ఆందోళన చేస్తున్నారు. తాళ్లాయిపాలెంలో శైవ క్షేత్రాన్ని ముట్టడించారు. గతంలో టీటీడీ చైర్మన్ పదవిలో ఉన్న వాళ్లతో వివాదాలు జరిగిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి చైర్మన్ పదవి ఎంపికే వివాదాస్పదంగా మారింది. ఎన్నో వడపోతలు, తర్జన భర్జనల తర్వాత సీఎం చంద్రబాబు పుట్టా సుధాకర్ యాదవ్ను ఈ పదవిలో నియమించారు. అయితే ఆయన క్రైస్తవుడని, ఆయన క్రిస్టియన్ సభలకు వెళ్లారని ఆరోపిస్తున్నారు తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి. కేవలం ఆరోపించడమే కాదు, సుధాకర్ యాదవ్ను ఆ పదవి నుంచి తప్పించి వేరే ఎవరైనా హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆందోళన చేశారాయన. యాదవ సోదరులందరికీ కూడా, అయ్యా మనందరం కలిసి హిందువులం, ధర్మ బంధువులం. ఇది ఒక కులానికో ఒక పార్టీకో సంబంధించిన విషయం కాదు, హిందూ ధర్మం కోసం సంబంధించిన విషయం. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తూ నేను హిందువునై ఉన్నాను, హిందూ ధర్మ వ్యతిరేక కార్యక్రమాల్లో ఎటువంటి పరిస్థితుల్లో నేను భాగస్వామి కాను, ఎటువంటి వర్గప్రీతి వర్ణప్రీతి బంధుప్రీతి లేకుండా నేను నా పరిపాలన సాగిస్తాను అంటూ స్వామి పాదాల సాక్షి ప్రమాణం చేసి, మీరు మరి ఒక క్రిస్టియన్ మిషనరీ సంస్థ యొక్క కార్యక్రమంలో హాజరవటం మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ కూడా సుధాకర్ యాదవ్ ఎంపికను తప్పుపట్టింది. కడప జిల్లాతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మత మార్పిడి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్గా నియమించడంపై వీహెచ్పీ కార్యకర్తలు భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలతో ఆడుకుంటే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ గురుస్వామి అనే వ్యక్తి వెనకల్లా ఉన్నటువంటి శక్తులు ఇతన్ని కావాల్సి నడిపిస్తానాయి. ఎంత దారుణం అంటే, మేము ఒక కబడి మామూలుగా ఒక ఎడ్లబంద పందెం తిరునాళ్ళు జరుగుతుంటే, తిరునాళ్ళకు నేను ఓన్లీ ఎద్ద పందెం కోసము ఒక అతిథిగా పోయినా, గెస్ట్గా పిలిచే మా కార్యకర్తలు పిలిచే పోయినాం. గెస్ట్గా పోయి ఓన్లీ అక్కడ పోయి వచ్చిన దానికి దీన్ని కృష్ణలో చేరినానంటే ఎంత దారుణం అంటే, దీని వెనకాల ఎంత శక్తి ఉంది అనేది. ఒకటి, బీసీలు యాదవులు ఎదగకూడదు, వాళ్ళు ఎదుగుతుంటే ఓర్చుకోలేక వెనక ఉన్నటువంటి శక్తులు వీళ్ళను ఈ శివస్వామిని నడిపిస్తారు కాబట్టి దీనిలో ఎటువంటి వాస్తవం లేదు, 100% అవాస్తవం ఇది. టీటీడీలో ఇప్పటికీ అన్యమతస్తులు పనిచేస్తున్నారు. దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్తుల్ని కొండ మీద ఉద్యోగాల్లోకి తీసుకోకూడదు. దేవస్థానం బోర్డులో అన్యమత ఉద్యోగుల విషయంలో హైకోర్టులో సరైన వాదనలు వినిపించని ప్రభుత్వం ఇప్పుడు వారికి మద్దతుగా ఉంటానని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నిస్తోంది విశ్వ హిందూ పరిషత్. అయితే సుధాకర్ యాదవ్ మాత్రం అన్ని ఆరోపణలని ఖండిస్తున్నారు. ఓ అభిమాని పిలిస్తే చర్చి దగ్గరికి వెళ్లిన పాపానికి తనను క్రైస్తవుడిగా ప్రచారం చేస్తున్నారని వాపోతున్నారు. సుధాకర్ యాదవ్కు మద్దతుగా యాదవ సంఘాలు ఆందోళనలకు దిగాయి. తాడాయిపాలెంలోని శైవక్షేత్రాన్ని ముట్టడించిన యాదవ సంఘాల నేతలు చంద్రబాబు చాలా కాలం తర్వాత తమ వారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని, దీన్ని అడ్డుకునేందుకు శివస్వామి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మీరు గతంలో విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహానికి పాలతో మీరు ఎట్లా ఇచ్చేశారు, దానికి మీరు వచ్చి అక్కడ చేసినందుకు దాని ఎస్సీ సోదరులు ఎవరు బాధపడరా? అంటే మీ ఇష్టానుసారం గతంలో గుంటూరులోకి వచ్చి ముస్లిం సోదరుల దగ్గరకు వచ్చి మసీద్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు, ముస్లిం సోదరులు బాధపడలేదు అక్కడ? అంటే మీరు ఎందుకు చేస్తా ఉన్నారు ఇక్కడ? నాకు తెలిసి మీకు మానసికమైనటువంటి సంబంధిత వ్యాధి ఏదో ఉంది, మానసిక సంబంధిత వ్యాధి. దయచేసి క్లియర్ చేసుకోండి ముందర మీరు. గుంటూరులో శివస్వామి దిష్టిబొమ్మ దగ్ధం చేశాయి బీసీ సంఘాలు. వెనుకబడిన కులాలకు టీటీడీ చైర్మన్ పదవిస్తే ఓర్వలేకపోతున్నారని, హిందుత్వం శివస్వామి జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాళ్లాయిపాలెంలో యాదవుల ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో శివస్వామి బయటకు రావద్దని, మీడియాతో మాట్లాడవద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. శివస్వామిపై యాదవ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుట్టా సుధాకర్ యాదవ్, శివస్వామి, బీసీ సంఘాల మధ్య జరుగుతున్న గొడవలో విహెచ్పి కూడా ఎంటర్ అవ్వడంతో వివాదం ఇంకా పెద్దదైంది. అన్యమతస్తుల్ని టీటీడీ చైర్మన్ గా నియమించాలన్న నిర్ణయాన్ని మార్చుకోకపోతే టీడీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని విహెచ్పి కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. వివాదం తీవ్రమైతే ఏపీ సర్కార్కు ఇబ్బందికరమే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల. ఏడుకొండల పరిపాలనతో పాటు హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తోంది టీటీడీ. అలాంటి తిరుమలలో అన్యమత ప్రచారం, అసాంఘిక కార్యకలాపాలు, ఉద్యోగుల్లో అన్యమతస్థులు లాంటి అంశాలు వివాదంగా మారుతున్నాయి. వివాదాలు లేకుండా టీటీడీని నడపడం పాలకులకు చేతకాదా? గతంలో తిరుమల కూడా అన్ని పుణ్యక్షేత్రాల మాదిరిగానే ఉండేది. అయితే భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో 1987లో హిందూ దేవాదాయ శాఖ చట్టం మేరకు అనేక మార్పులను చేపట్టింది టీటీడీ. మాంసాహారాన్ని, మద్యపానాన్ని పూర్తి స్థాయిలో నిషేధించింది. 2005లో తిరుమలలో అన్యమతస్థుల ప్రచారం కలకలం రేపడంతో GO 747 కింద అన్యమత ప్రచారాన్ని టీటీడీ నిషేధించింది. అన్యమతస్థులు తిరుమలలో దైవదర్శనానికి వచ్చినా తమకు హిందూ మతంపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇస్తూ పుస్తకంలో సంతకం చెయ్యాలి. కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో తిరుమలకు వచ్చిన సోనియా కూడా ఇలా డిక్లరేషన్ ఇచ్చారు. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేందుకు టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్నా తరచూ ఇతర మతాలకు సంబంధించిన ప్రచారం కలకలం రేపుతోంది. 2004లో తిరుమలలోని బాలాజీ నగర్లో సిలువ గుర్తులు రాత్రికి రాత్రి వేయడం సంచలనం రేకెత్తించింది. దీంతో హిందూ దేవాదాయ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. ఇక టీటీడీలో ఉన్న అన్య మతస్థులకు తిరుమలలో విధి నిర్వహణ కేటాయించకుండా జాగ్రత్తలు తీసుకుంది. టీటీడీ చేపట్టే నియామకాల్లో హిందువుల్నే తీసుకోవాలన్న నిబంధన చేర్చింది. భక్తులకు అవగాహన కల్పించేందుకు తిరుమలలో హిందూ దేవాదాయ చట్టం నిబంధనలతో బోర్డుల్ని కూడా ఏర్పాటు చేసింది. అన్యమతస్థులు మరి వెంకటేశ్వర స్వామి పైన విశ్వాసం లేనటువంటి వాళ్ళు, వెంకటేశ్వర స్వామి పైన భక్తి మార్గం లేనటువంటి వాళ్ళు ఇక్కడ మరి ఉద్యోగాల్లో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తుడు కానీ, ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఉద్యోగి కానీ వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం ఉండాలి, హిందూ మతం మీద విశ్వాసం ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి భావచింతనలో విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళే ఈ ఏడు కొండల మీద అడుగు పెట్టేటువంటి అధికారము, ఏడు కొండల పైన మరి ఈరోజు స్వామ్యాన్ని దర్శించుకునేటువంటి అధికారము, ఇక్కడ ఉద్యోగం చేసేటువంటి హక్కు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అయినప్పటికీ తిరుమలలో అన్య మతస్థులు ప్రవేశిస్తూ ప్రచారాలు సాగిస్తున్నారు. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదం కౌంటర్లో అన్యమత కరపత్రాలు, పుస్తకాలు దొరకడం, తరచూ ఎవరో ఒకరు తిరుమలకు రావడం కామన్ అయిపోయింది. 2015లో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి ఆలయం ఎదుట స్వామిని దూషిస్తూ తన మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఓ వ్యక్తి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశారు. పశ్చిమ గోదావరికి చెందిన ఆ పాస్టర్ను తర్వాత అరెస్టు చేశారు. తర్వాత మరికొన్ని ఘటనలు జరగటం టీటీడీ లైట్గా తీసుకోవడం జరుగుతూ వస్తోంది. తర్వాత కొద్ది రోజులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద బహిరంగంగా నమాజు చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు ఎప్పట్లాగే కేసుల్ని లైట్గా తీసుకున్నారు. కానీ పోలీసు విచారణలో అతడు మత ప్రబోధకుడిగా తేలింది. బంగ్లాదేశ్లో శిక్షణ పొందిన అమీర్ అంజా దేశవ్యాప్తంగా మత ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ తిరుమల వచ్చినట్లు గుర్తించారు. తిరుమలకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేందుకే వచ్చినట్లు, అసలిక్కడున్నది తమ దేవుడే అన్నట్లు పోలీసుల విచారణలో చెప్పడం కలకలం రేపింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ గోడలపై ఈ మధ్య ఓ మతం పెయింటింగ్ దుమారం రేపింది. తెలుగు మహనీయుల చిత్రాలపై ఏకంగా సిలువ గుర్తులు వేయడమే కాకుండా విద్యార్థుల అడ్రస్లకు పోస్టుల్లో తమ మత ప్రచార గ్రంథాలు పంపడంతో ఆందోళనలతో విద్యా ప్రాంగణం అట్టుడికింది. దీంతో పాటు హాస్టళ్లలో బైబుల్ దొరకటం కలకలం రేపింది. ప్రిన్సిపల్ క్రిస్టఫర్ దీనికి బాధ్యత వహించాలంటూ విద్యార్థి సంఘాలతో పాటు విహెచ్పి, బీజేపీ, యువమోర్చ ఆందోళనకు దిగాయి.
ఇక తిరుమలలో గంజాయి, మద్యం, మాంసం పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికే టీటీడీలో సుమారు 40 మందికి పైగా అన్య మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారనే వివాదం సెగలు రేపుతోంది. ఈ క్రమంలో ఏకంగా అన్యమత ప్రచార సభల్లో పాల్గొన్న పుట్టా సుధాకర్ యాదవ్ ని టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెడితే వివాదం మరింత శృతిమించుతుందేమోనన్న ఆందోళన పెరుగుతోంది.